గారిని గెలిపిస్తే ఏమొస్తది ఒక్కసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఐదేళ్లకు ఒకసారి వచ్చేటటువంటి ఎన్నికలు నిజంగా ఆశామాష ఎన్నికలు కాదు ఐదేళ్లకు ఒకసారి ఓటు ఒక్క రోజు వేస్తాం కానీ దాని ఫలితం ఐదేళ్లు కూడా అనుభవించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచన చేసి ఎవరికి ఓటేస్తున్నాం ఎందుకోసం ఓటేస్తున్నాం విజ్ఞతతోని నిర్ణయం తీసుకోవడం అన్నది చాలా మంచి విషయం నిజంగా ప్రజాస్వామ్యంలో పెద్ద హక్కు ఓటు హక్కు మీకు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళని దించేయచ్చు మీకు నచ్చినవాళ్ళు ఉంటే వాళ్ళని అందలం ఎక్కియొచ్చు కానీ ఎవరు ఎక్కడ ఉన్నా సేవ మీకు చేయడానికి వచ్చే వాళ్ళని ఎన్నుకుంటే మనకు కొన్ని మంచి పనులు జరుగుతాయి మీరు దయతోని ప్రేమతోని కేసీఆర్ గారు తెలంగాణ వచ్చారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మొదటిసారి 2014 లో అవకాశం ఇచ్చింది అన్ని పార్టీలను కాదని మీరు అవకాశం ఇచ్చారు మీరు అవకాశం ఇస్తే 2014 ఏం చేసుకున్నాం అంతకముందు కాంగ్రెస్ పార్టీలో 200 రూపాయల పెన్షన్ ఉంటుండే బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే 2014 లో ఆ 200 తీసి 1000 చేసుకున్నాం అదే విధంగా రైతులకు ఎన్నడ ఆసర లేకుండే రైతులకు ఇబ్బంది ఉండే కరెంట్ లేకుండే ఒక్కసారి 10 ఏళ్ల ముందట విషయం ఎట్లుందో ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఆగమాగంలో ఇప్పుడు వస్తున్న విషయాలను చూసుకొని ఇయాల వాట్సాప్ లో వస్తున్న విషయాలను చూసుకొని మనము గతం మర్చిపోతే భవిష్యత్తు కూడా ఆగమైతుంది ఒక్కసారి మా అక్క చెల్లెలు ఆలోచన చేయాలి 10 ఏళ్ల కింద ఎట్లా ఉంటిమి కరెంట్ ఉండేనా ఊర్లలో కరెంట్ ఉంటుండేనా అసలు ఎంత ఇబ్బంది ఉంటుండే ఇక రైతులకైతే కరెంట్ వచ్చినటువంటి పరిస్థితి లేకుండే కానీ ఇయాల 24 గంటలు మన ఇంట్లో కరెంట్ ఉంటది ఆనాడేమో కరెంట్ ఉంటే వార్త ఇయాల కరెంట్ పోతే వార్త ప్రతి ఒక్కరం ఆలోచిస్తాం అరే కరెంట్ ఎందుకు పోయింది భయ్ పోదు కదా మన దగ్గర అనే పరిస్థితి ఇవాళ వచ్చింది అంటే ఎంత గుండెధైర్యం వచ్చింది మనకంటే అరే కరెంట్ ఎట్లా పోతుంది అని ఆశ్చర్యపోతా ఉన్నాం ఆనాడేమో కరెంట్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసినటువంటి పరిస్థితి మీరు 2014 లో కేసీఆర్ గారు చేసిన పనులు అది పెన్షన్ కావచ్చు కరెంట్ ఇవ్వడం కావచ్చు రైతు బంధు ఇవ్వడం కావచ్చు మహిళల కోసం చేసిన కార్యక్రమాలు కావచ్చు అన్ని చూసి 2018 లో మళ్ళా మీరు ఓటేసింది 2018 లో ఓటేస్తే ఏం చేసినాం మొదటిసారి 1000 రూపాయలు ఇచ్చినాం తర్వాత సారి దాన్ని పెంచుకొని 2000 చేసుకున్నాం మీరు మాకు ఆశీర్వదించినప్పుడు ప్రతిసారి ఏదో ఒకటి మీకు పెద్దగానే చేసినాం తప్పితే ఎక్కడ మాట తప్పినటువంటి ఆస్కారం లేదు ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించుకోవాలి తెలంగాణ కోసం పిడికిలెత్తి కొట్లాడినాం ప్రతి ఒక్కరం కొట్లాడినాం ఈ మల్లాపూర్ లో కూడా దీక్షలు పట్టినాం ఈ మల్లాపూర్ లో కూడా బోనాలెత్తి బతుకమ్మలెత్తి మాకు తెలంగాణ కావాలి అని చెప్పి లొల్లిపెట్టినాం ఎవ్వరు ఉట్టిగియాల తెలంగాణ 15 ఏళ్లు పిడికిలెత్తి గుండెలు వగిలేలాగా మన ఆవేశాన్ని చూపిస్తేనే తెలంగాణ భయపడి చచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తప్పితే ఉట్టిగా ఇయ్యలే మనం మరి అంత కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మనం ఎవ్వరి ముందు నవ్వులపాలు కావద్దని చెప్పి కేసీఆర్ గారు 10 ఏళ్లు మొత్తం 10 ఏళ్లు ఇప్పటిదాకా తన చెమటను రక్తాన్ని ఒకటి వేసి తన మేధస్సును వాడి కరెంట్ ఇస్తున్నారు మనకి ఇండ్లు ఇస్తున్నారు అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇక్కడ సంజయ్ అన్న గెలిస్తే గెలిచేది మల్లాపూర్ ప్రజలు ఇక్కడ బీజేపీ గెలిస్తే బీజేపీ మాత్రమే గెలుస్తుంది కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ కు ఒక సీట్ వస్తుంది కానీ అదే బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ ప్రజలు గెలుస్తారు మీరు గెలుస్తారు మీ గెలుపు కావాలి ప్రజలు గెలవడం కావాలి పార్టీలు మస్తు వస్తాయి పోతాయి అధికారం శాశ్వతం కాదు అనుబంధం శాశ్వతం మేము మీతో కోరుకునేది అనుబంధం ఇప్పుడే అంకుల్ గుర్తు చేస్తా ఉన్నారు నాకు మన సాధారణ ఏమీ లేన్నాడు తెలంగాణ వస్తుందో రాదో తెలివన్నాడు ఆనాడు కూడా నేను మల్లాపూర్ వచ్చిపోయిన తెలంగాణ ఉద్యమంలో మీతోని భుజం భుజం కలిపి ఉద్యమం చేసిన వాళ్ళం మేము మీతో పాటు రోడ్ల మీద ధర్నాలు చేసిన వాళ్ళం మేము మాకు అనుబంధం కావాలి అధికారం ఇవాళొస్తుంది రేపోతుంది అది వేరే విషయం కానీ అధికారంలో ఎవరు ఉండాలి ఎవరుంటే మీకు బాగవుతుంది అన్నది మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ మనం దేశంలో మీరందరూ గర్వపడేటట్టు మీరు కష్టపడి ఉద్యమంలో పాల్గొన్నారు మీరందరూ గర్వపడేటట్టు ఇవాళ చేసినాం ఇవాళ వరి పంట సాగులో వడ్లు వండించడంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ ఇవాళ 24 గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడంలో నంబర్ వన్ ఇవాళ తలసరి ఆదాయంలో మనం నంబర్ వన్ ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడంలో మనం నంబర్ వన్ అనేక కార్యక్రమాల్లో మీరు తలెత్తుకొని తిరిగేటట్టు కేసీఆర్ గారు చేసింది మిమ్మల్ని నేను కోరేది ఒకటే కాంగ్రెస్ పార్టీ ఏంది దాని పరిస్థితి ఏంది గుర్తుపట్టాలి ఒక చిన్న కథ చెప్తా అక్క మీకు అయితే ఏమవుతుందట అంటే వింటురా అందరు వింటురా వినవడుతుందా అందరికి వినవడుతుందా అయితే ఏం జరుగుతుందట అంటే ఒక ఊర్లో ఒక చెరువు ఉందట ఆ చెరువులో అనుకోకుండా సడన్ గా నీళ్లు బాగా వచ్చినాయి అప్పటిదాకా అక్కడ ఒక తేలు ఉండేనట
తేలు ఒడ్డు మీద ఉన్నది కానీ అది అవతలు కట్టుకోవాలి తేలికేమో ఈత రాదు నీళ్ళు ఎక్కువ వచ్చినాయి నీళ్ళలో పోతే కొత్త కొత్త తేలి అందుకని అక్కడనే ఒక కప్పు ఉన్నదట ఆ కప్పను పట్టుకొని బావా బావా జర నన్ను ఒడ్డు దాటియవా అన్నదట జర కప్ప చూసి తేలును భయపడ్డది ఈ కుడితే బావా మండి పడేస్తుంది మరి ఇది అవసరమా మనకు అనుకొని లేదు లేదు అన్నదట ఇక తేలు మోసకారి రకరకాల మాటలు చెప్పి మభ్యపెట్టి కప్పను బతిమలాడి బతిమలాడి జర్రగా ఒడ్డు దాటి బావా అన్నదట ఆయనత సరే అని పాపం అమాయకం కప్ప ఎక్కించుకున్నది ఒడ్డు దాటిచ్చింది దాటేయగానే తేలు గుణం మూకుంటదా దాటంగానే కుట్టింది ఆయనత విషయానికి కప్ప దచ్చింది విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తేలు లాంటి ఏం చేస్తది ఏం చేస్తది అవసరంలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే మన దగ్గరికి వస్తారు ఒక్క విషయం ఆలోచన చేయండి రాహుల్ గాంధీ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఢిల్లీలో ఉంటాడు ఆయన ఎప్పుడు వస్తాడు తెలంగాణకు ఎలక్షన్ రాగానే వస్తాడు మామూలు అప్పుడు రావడానికి మనకు పట్టు ఉండదు మామూలు అప్పుడు మన ముచ్చట మాట్లాడాడు ఢిల్లీలో మాట్లాడాడు గల్లీలో మాట్లాడాడు హైదరాబాద్ లో మాట్లాడాడు ఎలక్షన్ రాగానే వస్తాడు ఆయన వస్తాడు ఆయన చెల్లి వస్తుంది ఆ అమ్మ వస్తారు అందరు వస్తారు కానీ మామూలు అప్పుడు రారు అందుకే ఆయన పేరేం పెట్టుకున్నామంటే మనం తెలంగాణలో ముద్దుగా ఎలక్షన్ గాంధీ అని పెట్టుకున్నాం ఏం పేరు కరెక్టేనా నేను పెట్టింది పేరు మరి సేమ్ ఇగో యదా రాజా తదా ప్రజా వాళ్ళ లీడర్ ఎట్లున్నాడో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకుడు కూడా గట్లే ఉంటాడు ఇక్కడ ఉన్న నరసింహరావు కూడా అంతే ఎలక్షన్ వస్తే బీఫామ్ పట్టుకొని వస్తాడు లేకపోతే మాత్రం కనవడదు అందుకే ఆయన పేరేం పెట్టుకుందాం మనం ఎలక్షన్ రావు బాగుందా పేరు అరే చెప్తలేరేందమ్మా బాగుందా నేనేం చెప్తా ఉన్నా అంటే ఎన్నికలప్పుడు వచ్చిపోయేటోళ్ళు మనకు కావాలనా ఒక్కసారి ఆలోచన ఎన్నిక ఉన్నా లేకున్నా మీరు చూసిండ్రు సాగర్ అన్న గత 20 ఏళ్లుగా మీరు ఎన్నుకున్నారు మొదలు జెడ్పీటీసీగా ఎన్నుకున్నారు మూడు సార్లు మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పుడు ఎప్పుడు పోయినా కలుస్తారు ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటారు ప్రతి నిత్యం మల్లాపూర్ గాని అన్ని మండల కేంద్రాలు తిరుగుతూనే ఉంటారు ఎక్కడ ఒక్క నిమిషం కూడా మీరెవరన్నా ఆయన మీద గ్యాస్ పడితే నేను 100 సార్లు చూసిన అంకులే గద పట్టుకుంటాడు అరే ఉండ్రా బిడ్డ నేను చేసి పెడతా పని నీకెందుకు అంటాడు అంటే ఒక ప్రేమ ఒక ఆప్యాయత అది బీఆర్ఎస్ పార్టీ గుణం ఇవాళ మీరు ఒకసారి చూడండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలు వినిపించారు మీకు ఆ రేవంత్ రెడ్డి మాటలు ఈ మన సంజయ్ అన్న అది కరెంటు విషయమైనా అహంకారమే రైతుల విషయమైనా అహంకారమే ఇక నిన్న మొన్న అయితే అహంకారం నెత్తికెక్కి ఏం మాట్లాడతాడంటే మీ బిడ్డలు తెలంగాణ బిడ్డలు మన బిడ్డలట మళ్ళీ నక్సలైట్లలో కలిసిపోతారట ఇది ఆయన మాట్లాడే మాట మరి అధికారంలో లేనప్పుడే ఇంత అహంకారం ఉంటే రేపు పొద్దున పరిస్థితి ఏంది దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి అందుకే నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఆత్మీయత బీఆర్ఎస్ పార్టీ అంటే ఆత్మీయత కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారం వాళ్ళకి అధికారం తప్పితే ఇంకోటి పట్టి లేదు మనం పట్టి లేదు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి